మార్కాపురం జిల్లా ఏర్పాటుపై మంత్రుల వ్యవహారం చూస్తుంటే సిగ్గుమాలిన చరిగా ఉందని కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుపై మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన ప్రెస్ మీట్ లో జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు కందుల నారాయణ రెడ్డి, జేఏసీ కన్వీనర్ షేక్ సైదాం, ఇమ్మడి కాశీనాథులు మాట్లాడారు. జిల్లా మంత్రి బాలయ్య శ్రీనివాస్ రెడ్డి తన వ్యక్తిగత స్వార్థం కోసం పూర్తి స్థాయిలో అడ్డం పడతా ఉన్నాడు. అట్లాగే పశ్చిమ ప్రాంతంలో మంత్రివర్గం లేని ఆదిమూలపు సురేష్ గారు ఉద్దేశపూర్వకంగా అతను నష్టపేటకు వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో, తనకు అక్కడైతే తన పాపం నడుస్తున్న ఉద్దేశంతో అతను ఆ పని చేస్తూ ఉన్నాడు. మరి మీకు ఈ ప్రాంత వాసీల మీద, మీ అంచరగడం మీద, అట్లీస్ట్ మీ సొంత మనుషుల మీద కూడా మీకు ప్రేమ లేదు. మన భవిష్యత్ తరాలు, మన జిల్లా అయితే అధికార వికేంద్రీకరణ, ఇక్కడే కలెక్టరేట్ వస్తుంది, ఇక్కడే జిల్లా యంత్రాంగం అంటూ ఉంది. ఎంతో ఈజీగా ఉండే ప్రాసెస్ని కావాల్సిన భ్రష్టు పట్టించి మీరు ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారు అనేది విషదీకమవుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, జిల్లా మంత్రి ఆధిపత్యం కోసం, వాసు గారి యొక్క పశ్చిమ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం ఇది కలపకుండా చేస్తున్నాడు. ఇంకొకరి ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం జిల్లా కాకుండా అడ్డుపడుతున్నారు. ఈ ఎమ్మెల్యేకు నోరు లేదు, మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళని ధిక్కరిస్తే ఇలా పరిస్థితి ఏమవుతుందనే ఒక దుర్బుద్ధితోటి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో మోసం చేస్తూ ఉన్నారు. మరి ఈ జేఏసీ తరఫున మేము గ్రామ గ్రామాన ప్రతి వ్యక్తికి చేరాలనేటట్టు మీ యొక్క భావోద్వేగం అంతా బయట పెడతాము. మీరు ముఖ్యమంత్రి పొండి, ముఖ్యమంత్రి గారు కూడా రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అత్యంత వెనుకబడిన ప్రాంతం గతంలో ఇది 1952-62 కూడా పార్లమెంట్ నియోజకవర్గం మార్కాపురం. ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు ఒంగోలు కేంద్రంగా రాజకీయాలు చేస్తూ బాలనేని శ్రీనివాసరెడ్డి గారు మార్కాపూర్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే వైసీపీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి మార్కాపూర్ ప్రాంతాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ వారి యొక్క ఆధిపత్యాన్ని మార్కాపూర్ ప్రాంతంలో చెలాయిస్తూ ఉంచడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అత్యధిక మెజార్టీతో గెలిచారు. గౌరవ పార్లమెంటు సభ్యుడు మాగుండు శ్రీనివాసరెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచారు. అయినా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మార్కాపూర్ ప్రాంతాన్ని జిల్లా చేయడానికి వాళ్ళు ఎందుకు వెనకడుగేస్తున్నారో అర్థం చేసుకోవాలని చెప్పి ప్రాంత ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం. అయ్యా, బాలనేని శ్రీనివాసరెడ్డి గారు, ఆదిమూలపు సురేష్ గారు, మీరు మంత్రులుగా గెలిచి మీకు ఈ ప్రాంతంలో ఓట్లేసి గెలిపించినటువంటి ఈ ప్రాంత ప్రజల యొక్క రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఈరోజు మీకు వచ్చింది. మీరు మార్కాపూర్ ప్రాంతాన్ని జిల్లా చేయడం కోసం మీరు కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నా. మీరు ఎప్పుడైతే ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలను పెట్టారో రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని మేము ఓడిస్తాం, ఖబర్దారని చెప్పి ఈ జేఏసీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు. ఎక్కడో 3 అసెంబ్లీ నియోజకవర్గాలను జిల్లా చేస్తే 8 నియోజకవర్గాలతో జిల్లా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పెద్ద జిల్లాగా ఒంగోలు చేయబోతూ ఉన్నారు. ఎందుకు మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి, ఎర్రగొండపాలెం ఈ 5 నియోజకవర్గాలతో మీరు జిల్లా ఎందుకు చేయరని చెప్పి ఈ ప్రాంత ప్రజల ముక్త కంఠంతో మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మంత్రి అంటే బాగుంటుంది, ఎందుకంటే 30 కిలోమీటర్ల పక్కన, 20 కిలోమీటర్ల పక్కన ఉన్నటువంటి మార్కాపురం బోనుకి నర్సాపేటలో ఎర్రగొండపాలెం కలపమని చెప్పి అడిగేలా వాళ్ళ మనుషులు రెచ్చగొట్టాడంటే అతను ఎంత శాడిస్టో దీన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు మంత్రి వయసు సరిపోయిందా? నీ ఆస్తులన్నీ నర్సా కర్నూలులో పెట్టుకొని నువ్వు ఆ ప్రాంతంలో పెరిగి ఆ ప్రాంతంలో పుట్టి నేను ఈ ప్రాంతం వాడిని చెప్పి జనాలకు మాయ మాటలు చెప్పి ఈ ప్రాంతం మీద ఏదో నాకేదో ప్రేమ ఉన్నట్టు కారిపోతున్నట్టు చూపించి మంత్రి జిల్లా చేయాల్సిందే అని చెప్పి వేదికల మీద మాటలు చెప్పి తీరా అప్పుడు అవసరం వచ్చేసరికల్లా నర్సాపేటలో కలపమంటున్నామంటే నీ ఊసరు వెళ్ళి బుద్ధి ప్రజలు చూశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఇంకొక మంత్రి నాడు రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి మార్కాపురం ఎర్రవళ్ళపాలెం గిద్దలూరు కరీరి ప్రాంతాలకు సంబంధించిన దర్శి ప్రాంతాలకు సంబంధించినటువంటి రెడ్డి సోదరులందరూ ఈ ప్రాంతమంతా నాకు అంటే మంత్రి గారికి బ్రహ్మాండంగా ఉంటదన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంత ప్రజల యొక్క మాన ప్రాణాలను తాకట్టు పెడతా ఉన్నాడు ఎందుకంటే ఆ తూరు ప్రాంతంలో పలికే దిక్కులేరు మంత్రి గారికి అందుకని ఈ ప్రాంతాన్ని విడగొడితే ఎక్కడ నా ప్రాబల్యం పోతదో ఎక్కడ నన్ను పట్టించుకోరో ఎక్కడ నన్ను ఇబ్బందులు పెడతారో ఇబ్బంది పడతానో అని ఈరోజు జిల్లా కాకుండా మాటలు దాటవేస్తా ఉన్నాడు అన్నీ చేస్తే చేస్తామంటారు మరి మీరు మీ ముఖ్యమంత్రి గారిని అడగలేరా ఏమయ్యా 25 జిల్లాలు 25 పార్లమెంట్లు ఉంటే 26 జిల్లాలు ఎట్లా చేసినాం మరి చేశాము అని జిల్లాల డివిజన్ లేదన్నారు రాయచోటి మన రాజంపేట జిల్లా కావాల్సి ఉంటే రాయచోటి జిల్లా చేశారు మరి ఈ రకంగా డివిజన్స్ మీకు అనుకూలంగా పెట్టుకున్నప్పుడు మాకు అనుకూలంగా మార్కాపుని ఎందుకు మార్చలేకపోతా ఉన్నావు అని చెప్పి ఎందుకు అడగట్లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా నేను ఒకటే మంత్రి గారిని కోరుతా ఉన్నా నీకు ఈ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ